ఏంది బా పదవుతున్నా కానీ ఎవరు ఇంకా రాలేదు మా ఊళ్ళ. ఆహా ఒకడు వస్తున్నాడు. హాయ్ బ్రో. హాయ్ అవునరా చిందు, ఒకటి అడగాలి. పొద్దున్న నీకు ఫోన్ చేయడం మీ నాయన వాళ్ళతో చేరదు వీళ్ళతో చేరదు చెడిపోతావు, మంచి దారిలో పో మంచి దారిలో పోతుండీ, ఏం బా మాతో చేతితో చెడిపోతావు కానీ పో పక్కలు అడుకోబో. మొన్న ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? ఏం జరగలేదు. ఇది కాదు పోయ్యా, పొద్దున్న లేచినప్పటి నుంచి మంచి దారిలో పో మంచి దారిలో పో అని చెప్తాను. మా ఇంక ఉండేది ఒకే దారి, గతుకులు గతులుగా ఉంటాయి, దాంట్లో లైట్లు కూడా ఉండదు. ఇంక నేను ఏ దారిలో పోయేదే? మంచి దారిలో పోంటే నీకు అలా అర్థమైంది రా. అది మీ ఇంటి వాళ్ళకి ఇంకా తెలియదురా, నువ్వు ఇంకా పాలు తాగే పసిపాప అనుకుంటున్నారు, బీర్లు తాగే భీముడు అని తెలియదు ఇంట్లో వాళ్ళకి. చందో నీకు ఒక విషయం తెలుసా? ఏందినా? శాస్త్రి కొడుకు పిత్రి అని ఒకడు ఉన్నాడు. అవురా నువ్వు మీ నాయనరా? సర్లే మనోడికి ఫోన్ చేస్తా. అయ్యో మనోడు చెప్పి నేను వస్తున్నా కొడుకు చేశానంట్రా, ముందే ఇక్కడికి 10,000 ఇవ్వాలా? అయ్యో ఆ నస్తున్నా కొడుకే ఫోన్ చేస్తున్నాడు రా. హలో మూడు మూడు అంతరా ఏడా వాడికి తెల్లా, వాడికి మూడు మూడు పదనేసి మూడు మూడు పదారా కాదా? ఏ రా నవ్వుతావా? ఏం లేదు. నీకేమింద్ర అట్లా నవ్వుతున్నావా? ఏం లేదు. పంచు పంచే కొమ్మ సందరా కొడితూ లో ఏల్పెట్టు. ఏవుడా వాడు వచ్చేసారా బాబు? ఎవరునా? వాడే బిల్డప్ బాబాయ్. ఎప్పుడు వాడికి మాత్రం నేను హీరో ఇంట్రడక్షన్ ఇస్తారు, మాకు మాత్రం హీరా. సాంగ్ మార్చండి. కైదు నా కొడుక్కి పని శేషం జీవి కాలం పందెం కాసే. హాయ్ రా. ఏంబయ్యా నీ లవ్ బ్రేకప్ అయిపోయిందంట? అవునరా. ఏమైందిరా? ఎస్టర్డే ఒక రెస్టారెంట్కి వెళ్ళినావురా. రెస్టర్డేనా? అంటే ఏందబ్బా? నా రెస్టర్డే అంటే ఏందా? సండే మండే ఉంది కదా, ఆ తర్వాత ఎస్టర్డే. మీరు ఏ స్కూల్స్ రా రాస్కెల్స్, మీ కింద పెట్టాలి రా అప్సరా పెన్సిల్స్. సరే కానీ ఆ సోదం తాపే నీ బ్రేకప్ ఎందుకు చెప్పు ఫస్ట్. చెప్పు. ఎస్టర్డే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, మాసిపోయిన బట్టలతో మసాలా దోశ తింటా ఉన్నా, మధ్యలో కారం అయిపోయింది. నా లవరు నాకు చెప్పింది నాకు అర్జెంట్ కావాలి కారం అని, నాకు అనవసరం కారం అన్నా, నాకు తినడం ఇష్టం కారం అనింది, నాకు తినడం కష్టం కారం అన్నా, అందుకే నువ్వు నాకు చేస్తున్నావు ద్రోహం అనింది. అయినా పర్లేదు నువ్వు అంటే నాకు ఒక వరం అన్న, ఇక రెండు పెరుగుతుంది నీకు నాకు మధ్యలో దూరం అనింది. దూరం వద్దని చేసినాను నేను మారం, అలా అయిపోయింది బ్రేకప్. అయినా దానికి అయ్యే మేకప్ ఖర్చులు కంటే అది బ్రేకప్ చెప్పడమే బాగుంటుంది నాకు. బా ఇది మహా ఘోరం బా, దారుణం బా, మోసం. దీనికంతా కారణం నువ్వు వేసుకున్న షర్ట్కి ప్యాకెటే ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా దాంతో పైసలు ఉండవు. అయినా రిచ్గా రెస్టారెంట్కి ఎలా తీసుకుని వెళ్ళవరా? ఆరు నాదే డబ్బులు ఉన్నాయిరా. నిజంగా నాదే డబ్బులు ఉన్నాయిరా? నమ్మాలా? డబ్బులు తినద్దు. ఇంటికి వెళ్ళి అన్నం తిను. జోకులు ఇద్దరు సీరియస్గా ఉన్నప్పుడు నిజం చెప్పు, డబ్బులు ఎక్కడ తీసుకొచ్చావు? నాకు ఇచ్చిన మహానుభావుడు నేనా? నువ్వే నాకు డబ్బులు ఇచ్చిన దేవుడివి. నేను ఎప్పుడు ఇచ్చానా నీకు డబ్బులు? ఆ రోజు నాకు ఎలా ఇచ్చాడంటే డబ్బు.
రెస్టారెంట్కి డబ్బులు లేదు ఎలా బా అని ఆలోచిస్తూ ఉన్నా. సరిగ్గా అప్పుడే కమ్మన్నా నా దేవుడు బా వీటి దగ్గర తీసుకునేది మన టిక్ టాక్ పర్ఫార్మెన్స్ చేస్తాం. ఏమైందా, ఏమైందో చెప్పురా. ఏం లేదురా, చెప్పు. నా లవర్కి లివర్ పాడైపోయిందంటరా. అవునా? అవునరా, అర్జెంట్ 10,000 కావాలంటరా, నా దగ్గర లేదురా. సరే బాధపడద్దు, డబ్బులు ఇవ్వడం లేట్ అయితే నా లవర్ పేరు ముందు లేట్ పెట్టుకోవాల్సి వస్తుందంటరా. ఆ డబ్బు నేను ఇస్తాను, కానీ ఫోన్ పే ఉందిరా. సరే పంపిస్తా చూడు. వచ్చిందా? వచ్చిందిరా. పాపం నేను లేకపోతే ఏమైపోయినాడు. లవర్కి లివర్ పడిపోయింది అన్నావు కదరా నా కొడుక. సారీ. ఫాదర్ ఏమైందా? అలా లాస్ట్లో వాళ్ళ ఫాదర్ వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చినారా. లవ్లో ఫెయిల్ అయినా బాధపడకు, లవ్లో ఫెయిల్ అయినా బాధపడకు. ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, స్వచ్ఛమైన ప్రేమతో నిన్ను ఇష్టపడే ఒక అమ్మాయి నీకోసం వస్తుంది. ఇదేమన్నా టిక్ టాక్ అనుకున్నావురా? అందుకే ఇంకే అమ్మాయిని లవ్ చేయను, కన్నెత్తి చూడను. అబ్బా అమ్మాయి కూడా బలం ఉందా? అక్కడ కాదురా, ఇక్కడ.